నా పేరు డాక్టర్ చావా ఆంజనేయులు. ఇప్పుడు మనం చూసినట్టయితే రోజు రోజుకి కోవిడ్ సమస్య చాలా ఎక్కువైపోతుందండి. ఈ కోవిడ్ సమస్యతో కోవిడ్ వ్యాధి నుంచి చాలా మంది చనిపోతున్నారు. కోవిడ్ వ్యాధి నుంచి వచ్చే కాంప్లికేషన్స్ ఎస్పెషల్లీ మ్యూకర్మైకోసిస్లో చాలా మంది చనిపోతున్నారు అన్నమాట. ఈ రెండింటిని మనం చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. ఫస్ట్ కోవిడ్ని మంచిగా డీల్ చేయాలి, కోవిడ్ తర్వాత వచ్చే కాంప్లికేషన్స్ రాకుండా చూసుకోవాలి. అసలు కోవిడ్ నుంచే మనం ఇనిషియల్ స్టేజ్లో ఎలా తీసుకోవాలి, దానికి మెయిన్ ఏంటంటే మనకి బాడీలో రెసిస్టెన్స్ పెరగాలి, బాడీలో ఉన్న లంగ్ కెపాసిటీ చాలా బాగుండాలి, దాని చుట్టుపక్కల ఉన్న మజిల్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నట్టయితే, మనం డైలీ మోడరేట్ ఎక్సర్సైజ్ చేసుకొని మంచి ఆహార పదార్థాలు తీసుకున్నట్టయితే కోవిడ్కి సంబంధించిన సమస్యలు రాకుండా ఉండే అవకాశం చాలా ఎక్కువ ఉంటుందండి. మనం హెల్తీ హ్యాబిట్స్ ఫాలో అవుతా, స్మోకింగ్ అనేది ఆపేసుకొని కొంచెం ఫిజికల్ యాక్టివిటీ చేసుకుంటా, కొంచెం మోడరేట్ ఎక్సర్సైజ్ చేసుకుంటా, కొంచెం సన్కి ఎక్స్పోజ్ అవుతా, ప్రాణాయామం చేసుకున్నట్టయితే కోవిడ్ సమస్య రాదు, కోవిడ్ సమస్య వచ్చినా కూడా పూర్తిగా నయమైపోతుంది. ఎస్పెషలీ కోవిడ్ సమస్య గురించి ఒకటి, రెండోది జనరల్గా కూడా మనం మన చెస్ట్ మజిల్స్ని స్ట్రెంగ్తన్ చేసుకోవడం చాలా మంచిదండి. డిఫరెంట్ బ్రీతింగ్ ఎక్సర్సైజులు ఉన్నాయన్నమాట. ఆల్టర్నేట్ నాస్ట్రిల్ మెకానిజం కానీ, డయాఫ్రమాటిక్ మెకానిజం కానీ, డీప్ బ్రీతింగ్ విత్ పర్స్ లైక్ లిప్స్ని ఓపెన్ చేసి, అంటే డీప్ బ్రీత్ తీసుకుంటాం ముక్కు ద్వారా, నోటి ద్వారా మనం గాలిని వదులుతాం. సో ఈ విధంగా మనం చెస్ట్ మజిల్స్కి డిఫరెంట్ ఏరియాస్లో, సపోజ్ మనకి ఈ థొరాక్స్ మజిల్స్ని ఈ డయాఫ్రమాటిక్ ఎక్సర్సైజ్ ద్వారా, ఈ డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ద్వారా, ఆల్టర్నేట్ నాస్ట్రిల్ క్లోజర్ అండ్ ఓపెనింగ్ ద్వారా మనం పూర్తిగా ఆ మజిల్స్ని మంచిగా స్ట్రాంగ్ చేసుకొని మంచి స్ట్రెంగ్తన్ చేసుకున్నట్లయితే మనకి శ్వాస సమస్యలు తొందరగా రావండి. ఈవెన్ శ్వాస సమస్య ఏదన్నా వీక్గా ఉన్న స్టార్టింగ్లోనే ఈ మజిల్ మనకు ఆల్రెడీ స్ట్రెంగ్తన్ అయి ఉండటం వలన ఈజీగా వాటిని ఎక్స్పెక్టరేట్ చేయడం, ఆ వైరస్ను కూడా బయటకు వెళ్ళేటట్టు చేయడం చేస్తుందన్నమాట. సో మనిషి స్ట్రాంగ్గా ఉండటం చాలా ఇంపార్టెంట్, ఎస్పెషలీ రెస్పిరేటరీ మజిల్స్ అనేది స్ట్రెంగ్తన్ చేసుకొని మనం హెల్తీగా ఉంచుకున్నట్టయితే మనకి శ్వాసకు సంబంధించిన సమస్యలు రాకుండా ఉంటాయి. వచ్చినా కూడా వాటిని ఈజీగా ఈ శ్వాసకు సంబంధించిన మజిల్సే ఫోర్స్ఫుల్గా వర్క్ చేసి అవి వాటినన్నింటిని ఎక్స్పెక్టోరేట్ చేసి ఆ వ్యాధికి సంబంధించిన సీరియస్ ఎఫెక్ట్స్ రాకుండా చూస్తుంది అన్నమాట. టీకాలు లేవు, మందులు లేవు, యాంటీబయాటిక్స్ లేవు, ఇన్ని హాస్పిటల్స్ లేవు, వెంటిలేటర్లు అనేవి అప్పట్లో లేవు. 36 నెలలు అయిన తర్వాత సామూహిక రోగ నిరోధక శక్తి, హెర్డ్ ఇమ్యూనిటీ వచ్చి